పోకుండా 1969 ఉద్యమం ఎందుకు వచ్చింది? ఫస్ట్ 1956లో ఇలాంటి ప్రయత్నాలతో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది, తెలంగాణలో స్థానం సంపాదించుకున్నారు. ఆ తర్వాత 13 సంవత్సరాలకే వాళ్ళు చేసిన తప్పులు, చేసిన దౌర్జన్యాలు, ఆధిపత్యాలు, అఘాయిత్యాలు, అవమానాలు ఇవన్నిటికీ కారణము 1969 ఉద్యమం ఆవిర్భవించింది. 69 వరకు 13 సంవత్సరాల కాలంలో ఎందరో ఆంధ్ర నాయకులు ఇటువంటి దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు కూడా తెలంగాణ మంత్రులు కానీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ కానీ, ఆనాటి శాసనసభ్యులు కానీ చాలామంది అనుకున్నంత రీతిలో ప్రశ్నించలేదు, అనుకున్నంత రీతిలో వారికి వ్యతిరేకంగా నిలబడి పోరాడలేదు. కాబట్టి ఆనాటి సంఘటనను ఇక జీవితం అంతా కూడా మనము ఇదే విధంగా ఒక బానిస బతుకులు బతకడం కన్నా ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని మనం మన సాంస్కృతికంగా, భాషాపరంగా, యాసాపరంగా ఇవన్నిటినీ కూడా మనం చూసుకుంటే మృదువైన భాష కాకుండా మృదువైన మనస్తత్వం తెలంగాణ వాళ్ళది. అన్నిటికన్నా మిన్న ఆశలో చాలా తక్కువ, కాకపోతే కొంత సోమరితనం ఉండవచ్చు కానీ అనవసరమైన ఆశలకు పోయి ఇతరులది ఆశించం మనం. కాబట్టి మనము ఆ రోజు ఉద్యమంలో కూడా చెప్పేది, ఒరపట ఎద్దు దాపట ఎద్దులాగా బలంగా ఉండదు కాడెడ్లలో కూడా. కాబట్టి ఈ ఒలపట దాపట కుదరదు, తెలంగాణ ఒలపల, ఆంధ్ర దాపట ఎద్దులాగా అని మేము ప్రతి ఉద్యమంలో మీటింగ్ సమావేశాలు కూడా చెప్పాము. కాబట్టి ఎప్పటికైనా కానీ మీరు మేము కలిసి ఉండడం కన్నా ఎంత తొందరలో మనం విడిపోతే అంత బాగుంటుంది అనే ఉద్దేశంతో 1969లో అంతకుముందు 3-4 నెలలు విద్యార్థులు విశ్రమించకుండా ఒక నిర్ణయాన్ని తీసుకొని 69 జనవరి 16న సంక్రాంతి మరుసటి రోజు, అప్పుడు సెలవు, అప్పుడు 14 తారీఖు నాడు సంక్రాంతి వచ్చేది. ఈ మధ్యకాలంలో 14 వస్తున్నది. 14 నాడు 15 నాడు కరి తర్వాత 16 నాడు ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో A hostel 37లో మా మిత్రులు శ్రేయ విలాస్ ఇక్కడ లేరు, మల్లికార్జున్ గారు వారు కూడా ఇక ఉండ్రి, వారి సారథ్యంలో ఆనాడు మొట్టమొదటి స్టేట్మెంట్ పంపడం జరిగింది. ఇది ఉస్మానియా క్యాంపస్లో అంకురించిన ఈ తెలంగాణ బీజం ఇంతింతై వటడంతై అన్నట్టు ఈనాడు అది ఒక మహావృక్షమై ఫలాలు ఇవ్వడానికి వచ్చి ఈరోజు మనం ఫలాలు అందుకునే దశలో ఉన్నాం. అంటే ఇది కేవలము ఈరోజుతో కాదు, ఇది సుమారు 46 సంవత్సరాల కాలం ఒక సుదీర్ఘమైన పోరాటం. ఇక 1969 ఉద్యమం గురించి చాలామంది చెప్పారు. ఆ ఉద్యమం ఒకరు పాల్గొన్నారు, ఒకరు ఇంకొకరు కాదు అని కాదు, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అయినా కానీ ఆనాడు ఉద్యమంలో లక్షలాది మంది భాగస్వాములు. ఉదయం ఇంటి నుంచి పోతే రాత్రికి ఇంటికి వచ్చే వరకు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఒక విధమైన ఆవేదన, అయోమయం, వీడి ఇంటికి తిరిగి క్షేమంగా వస్తాడా లేక చూటాలకు బలి అవుతాడా అనే సందేహం ప్రతి తల్లిదండ్రుల ఎదురులో మెదిలేదన్నమాట. అంటే ఉద్యమంలో భాగస్వామ్యం గురించి నేను చెప్తున్నా. ఆనాడు గుడి గంటలు మోగలేదు, బడి తలుపులు తెరవలేదు, పగలు లాఠీలు, రాత్రి చూటాలు, కర్ఫ్యూ, ఒక అంధకారం, ఒక కురుక్షేత్ర మహాసంగ్రామం. ఏంటండి ప్యారడైజ్ టాకీస్ నుంచి మన చార్మినార్ అవతల లాల్ దర్వాజా వరకు రోడ్లన్నీ అసలు మొత్తం ప్యాక్డ్, అంటే అవి ఎలక్ట్రిక్ స్తంభాలతోటో, మున్సిపల్ కుండీలతోటో, పెద్ద పెద్ద రాళ్ళు, సామాన్యంగా ఒక మనిషి కూడా నడవలేనటువంటి పరిస్థితి అన్నమాట. ఏది కేక్ వాక్ కాదు, అటువంటి భయంకర భీకర యుద్ధం. అందుకే ఆనాడు లక్షలాది మంది కాంట్రిబ్యూట్, చాలామంది అంటారు ఆ రోజు మీడియా లేదు, పత్రికలు చాలా తక్కువ, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మ్యాన్ టు మ్యాన్, మౌత్ టు మౌత్,
ఎలా చేశారో వాళ్ళందరికీ కూడా మనమంతా రుణపడి ఉన్నాం ఈరోజు. అటువంటి ఉద్యమం ఒక్కటే ఒక్కటి నేను సోనియా గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది. కురుక్షేత్ర యుద్ధం అంటే ఎటువంటిదో తెలియదు మాకు, చూడని కరిమిని ఎరగని. కానీ కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరిగింది. ఇక్కడ 18 రోజులు కర్ఫ్యూ జరిగింది హైదరాబాద్ సికింద్రాబాద్ సిటీలో. ఆ కర్ఫ్యూలో ఒక మధ్యరాత్రి ఇందిరాగాంధీ గారు ఎయిర్ డ్యాష్ చేసుకుని హైదరాబాద్ వచ్చారు. ఎవరు వచ్చారు ఈ కాలంలో? ఎవరైనా వచ్చారా? ఒక మంత్రి వచ్చాడా? ఒక హోమ్ మినిస్టర్ వచ్చాడా? ఇంకొక స్పోక్స్ పర్సన్ వచ్చాడా? ఎవరు రాలేదు. కానీ ఆనాడు ఇందిరాగాంధీ వచ్చింది, వైబీ చవాన్ వచ్చాడు, అనేక డిప్యూటీ హోమ్ మినిస్టర్ వచ్చారు, ఎంతో మంది వచ్చారు. అటువంటి భయంకరమైన వాతావరణాన్ని చూసి వాళ్లే దిగేలిబడ. కానీ అయినా ఇంత పెద్ద మహాసంగ్రామం జరిగితే ఎందుకు తెలంగాణ రాలేదని ఒక ప్రశ్న ఆనాటి నుంచి ఈనాటి వరకు చాలామందికి ఇది మెదులుతూనే ఉంది. తెలంగాణ రావడం కాదు, అసలు ఈ 13 సంవత్సరాలు తప్పులు ఎందుకు జరిగినాయి? అసలు తెలంగాణ విడిపోవడానికి కారణం ఎవరు? కేవలం తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు కారా? తెలంగాణలో ఉన్న మంత్రులు కారా? ఆనాడు తెలంగాణకి ఎవరు ముఖ్యమంత్రులు లేరు. 1969 తర్వాతనే తెలంగాణ ముఖ్యమంత్రి కావడానికి ఒక అర్హత సంపాదించాం. ఆనాడు తెలంగాణ యూనివర్సిటీస్లో ఆంధ్రులే వైస్ ఛాన్సలర్స్ ఉండేవాళ్ళు. తెలంగాణ ఉద్యమం తర్వాతనే ఆనాడు వైస్ ఛాన్సలర్ తెలంగాణ వాళ్ళు వచ్చారు. తెలంగాణ అనే పదానికి ఒక గౌరవం, ఒక అభిమానం, ఒక ఆత్మగౌరవం, ఒక పునాది రాయి కలిగించిందంటే అది 1969 మహాసంగ్రామం అని నేను మనవి చేస్తున్నా. మరి ఎక్కడ పోతున్నామండి మనం? కానీ ఇంత పెద్ద మహాసంగ్రామము ఎందుకు ఫెయిల్ అయింది? ఎందుకు మనం విజయం సంపాదించలేదు అని ఒక్కసారి ప్రతి వాడు తన ఎద మీద చేయిపెట్టుకొని మాట్లాడుతూ అనుకుంటే అప్పుడు తెలుస్తుంది. దీనికి కారణం కేవలం తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు, ఆనాటి రాజకీయ నాయకులు, ఆనాటి ఉద్యమ నాయకులు. దీని ఎవరు కాదనలేదు. ఒక సంగ్రామం నుంచి 10-11 మంది ఎంపీలు పుట్టారు ఆ రోజు. ఇప్పుడు పుట్టారా ఎక్కడైనా? 12 సంవత్సరాల పోరాటంలో ఎంతమంది పుట్టారు? మీడియా లేదు, ఎవరు లేరు, గ్రామాలలో ఇంత పెద్ద పరిపక్వత లేదు. కేవలం విద్యార్థుల ఉద్యమ ప్రతిఫలం ఆ రోజు ఊరూరికి తీసుకెళ్లి ప్రజలను ఇన్వాల్వ్ చేసి 11 మంది ఎంపీలు గెలవడం ఒక మహాసంగ్రామం కాదా? ఆ 11 మంది ఎంపీలు పోయి ఇందిరాగాంధీకి బానిసలుగాయి తెలంగాణను ఒక మార్టిగేజ్ చేయడం, తెలంగాణను ఒక మార్వాడి దగ్గర మన చెంబు ఒక బంగారం తాకట్టు పెడతామే, అలా తాకట్టు పెట్టడం వల్ల ఆ రోజు తెలంగాణ ఆగిపోయింది. అందుకొరకు కేవలం ఆంధ్ర వాళ్లే రెస్పాన్సిబుల్ కాదు, తెలంగాణ నాయకులు కూడా రెస్పాన్సిబుల్. ఆ తర్వాత అది ఒక వార్నింగ్. 1969 ఎందుకు వచ్చింది? దానిని కలిపి చేసుకొని ఏ ఆంధ్ర నాయకులు కూడా మెదలలేదు. వాళ్ళు మళ్ళీ 69 తర్వాత కూడా, 72 తర్వాత కూడా వాళ్లకు కనీసం ఆకారమునున్న భయం కూడా పోయింది. మీకు ఒక విషయం చెప్తాను నేను, ఇక్కడ రఘువీరరావు గారు ఉన్నారు. ఆనాడు ఆంధ్రుడు చాట గంప చాట కట్టుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎడ్యుకేషన్లో అనేక కార్యక్రమాలు జరుగుతాయి. కొంతమంది ఇళ్ళ కాల్చిండ్రు, కొంతమంది డబ్బాలు కాల్చిండ్రు, కొంతమంది షాపులు కాల్చిండ్రు. ఆంధ్ర అని ఎక్కడ కూడా బోర్డు పెట్టనీయలేదు మేము. ఆంధ్ర టిఫిన్స్, ఆంధ్ర ఇడ్లీ, ఆంధ్ర హోటల్, ఆంధ్ర పేపర్, ఆంధ్ర అనే పదాన్ని మేము చూడదలుచుకోలేదు. ఆ భయం మేము క్రియేట్ చేసినాం. ఇప్పుడు అది క్రియేట్ చేశారా? ఈరోజు ఏం జరుగుతుందో నేను ఇప్పుడు నెక్స్ట్ ఒక్క మాటలు చెప్తా. అయినా కానీ ఆంధ్ర ప్రజానీకంతో మాకు ఎలాంటి పొరపాట్లు లేవు. ఆంధ్ర ప్రజానీకం, తెలంగాణ ప్రజానీకం మనమంతా ఇరువురు అన్నదమ్ముల్లాగానే, ఆత్మీయుల్లాగానే. మాకున్నదంతా కేవలం ఎక్స్ప్లాయిటర్సే, కేవలం రాజకీయ నాయకులే. వాళ్ళ మీదనే మా కసి, మా కుట్ర, మా శత్రుత్వం అని చెప్పడానికి ఒక సంఘీ సౌరుద్భావ యాత్ర చేయడం జరిగింది. మొట్టమొదటి రఘువీరరావు గారున్న సైదాబాద్ కాలనీలో ఒక సౌరుద్భావ యాత్ర చేస్తే ఆంధ్రులు కూడా వచ్చి నాకు అసలు మంగళారతులు బట్టి కాళ్లకు నీళ్లు పోసి బొట్టు పెట్టి వాళ్ళు ముక్కడుస్తే, అమ్మా మేము మీకు వ్యతిరేకం కాదు, కానీ మీ రాజకీయ నాయకులు మాత్రం ఈ హైదరాబాద్లో ఉండొద్దు, రాజకీయ నాయకులు మాత్రం హైదరాబాద్లో ఉండొద్దు. ఈరోజు ఏమైంది? అదే రాజకీయ నాయకులను ఈరోజు 10 సంవత్సరాల వరకు మీరు ఉండండిరా, మీరు ఉండండి,
మీకు అన్ని విధాల మేము సహాయం చేస్తామని చెప్పి తీసుకొచ్చిందే, అది ఎక్కడికి పోతుందో ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ ఇన్ని జరిగినా ఆ రోజు ఇందిరాగాంధీకి బానిసలై ఇందిరాగాంధీ పట్ల విదేహి మమకారంతో ఒక సరెండర్ చేసినందుకు తెలంగాణ ప్రజల్లో ఒక అభిమానం దెబ్బతిన్నది. 1972లో సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి పేరిట 70 మంది పోటీ చేస్తే కేవలం ఒక ఇద్దరు ఈశ్వరబాయి పురుషోత్తమరావు గారు గెలిచారు. మేమంతా పోయి ఓడిపోయినాం. చాలామందికి డిపాజిట్లు రాలేదు. ఎందుకు రాలేదు? మేము బాగలేక కాదు, ప్రజలకు ఓటు వేయడానికి ఇష్టం లేక కాదు. మేము అంత కష్టపడి అంతమంది ఉద్యమంలో 369 మంది తోటాలకు చనిపోతే లక్షలాది మంది మీరు ఇవ్వనని అడగండి. హైదరాబాద్ సికింద్రాబాద్ తెలంగాణ ఏరియాలో ఈరోజు 60 సంవత్సరాలు ఉన్నవాడు ఎవడైనా సరే ఆ రోజు 1 సంవత్సరం వాళ్ళు అకాడమిక్ ఇయర్, 1 సంవత్సరం వాళ్ళు విద్య వాళ్ళు త్యాగం చేశారు. అది త్యాగం కాదా? అంతకన్నా గొప్ప త్యాగం ఏందండి? అందుకొరకు మీ చాలా విషయాలు చాలా ఉంటాయి. కాబట్టి ఇంత చేసినాక మీరు పోయి సరెండర్ అయిందనే కోపంతో మళ్ళీ కాంగ్రెస్కు పట్టం కట్టింది. తెలంగాణకు ఓటు వేయలేదు. అన్నేళ్ల తర్వాత కూడా అక్కడక్కడ అప్పుడప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి. కొంతమంది అంటారు ఎన్టీ రామారావు పీరియడ్లో అసలు ఉద్యమం రాలేదని. ఎవరన్నారు? ఎన్టీ రామారావు పీరియడ్లో పులిచింతల ప్రాజెక్టు కడితే చాలామంది ఇక్కడ కూడా ఉన్నారు, కూలిపిన దాంట్లో నేను కూడా ఒకరిని ఉన్నాను. ఉద్యమం ఎందుకు రాలేదండి? ఉద్యమాలు ఎప్పుడూ వస్తూనే ఉన్నాయి. ఆ రోజు కూడా ఉద్యమాలు మళ్ళీ అదే అఘాయిత్యం, ఎవరు ప్రశ్నించలేదు. ఈ ప్రశ్నించని మనస్తత్వం తెలంగాణలో నాయకులలో ఉన్నంత వరకు, మన బానిసత్వాలు ఉన్నంత వరకు, ఏ తెలంగాణ వచ్చినా ఎటువంటి తెలంగాణ వచ్చినా మనను బాగు చేయదు. కాబట్టి భవిష్యత్తు గురించి ఇప్పుడు ఆలోచించుకుంటే ఒకే ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను. రే భవిష్యత్తులో తెలంగాణ, భవిష్యత్తులోని తెలంగాణ కొరకు పునాదులు ఇప్పుడు పడాలి. పునాదులు ఇప్పుడు పడాలంటే ఆంధ్ర వాళ్లకు 10 సంవత్సరాలు ఇక్కడ క్యాపిటల్లో ఉండడం అవసరం లేదు. ఇది దిక్కచ్చిగా చెప్పాల్సిన అవసరం. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో గాంధీ భవన్ పక్కనే ఇంకొక కొత్త బిల్డింగ్ కట్టి దాంట్లో ఆంధ్ర కాంగ్రెస్ను, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ను పెట్టడం అంటే ఇంతకన్నా అవమానకరము, సిగ్గుమానిన పని ఇంకొకటి ఉండదు. ఆంధ్రులు పరిపాలన హైదరాబాదులో ఉన్నంత వరకు తెలంగాణ వాళ్ళు పరిపాలన చక్కగా చేసుకోలేరు. ఎప్పుడూ వీళ్లకు బానిసత్వమే, బానిస మనస్తత్వం ఇంకా పోలేదు, ఇంకా అధికార వ్యామోహం పోలేదు, అధికార దాహం పోలేదు. కాబట్టి 10 సంవత్సరాలు కాదు, ఇంబడే కట్టుకోవాలి. 3 సంవత్సరాల తర్వాత ఇంకొక నిమిషం ఉన్నా కానీ మరో ఉద్యమము ఆవిర్భవించడానికి అవకాశం ఉన్నది. ఈరోజు నేను ఒక విషయం చెప్తున్నా, నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, టీవీలలో చెప్పాను, బయట చెప్పాను, ఎక్కడైనా చెప్తాను, ఎప్పుడైనా అదే మాట నేను చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో ఉండవచ్చు. తెలంగాణ ఇస్ ద మినియేచర్ ఆఫ్ ది కంట్రీ. కాబట్టి ఆంధ్ర వాళ్ళు కూడా తెలంగాణలో ఉండవచ్చు, కానీ తెలంగాణను ప్రేమించే వాళ్ళు తెలంగాణలో ఉండాలి, తెలంగాణను ద్వేషించే వాళ్ళు కాదు. ఈరోజు మామూలుగా ఒక శాఖలోని పోయి అడగండి మీరు, ఏమరా నీవు హ్యాపీ అంటే, లేదు సార్ ఎట్లా 10 ఏళ్ళకు వెళ్ళిపోతాం కదా అంటే, ఒక చాకలి మంగలి కమ్మరి ఒక కులవృత్తులు చేసుకునేవాళ్ళు, బతకడానికి వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు తెలంగాణ డివిజన్ పట్ల సంతోషంగా లేరు. హైదరాబాదు మాదేదో పోయింది, మాదేదో వీళ్ళు గుంజుకున్నారు, మమ్మల్ని వీళ్ళు ఎలగొడుతున్నారంటే భావన ఉంది. కాబట్టి ఉండని, కానీ ఎక్కువ తక్కువ ఆదరణ, ఆప్యాయత, అనుబంధం చూపించాల్సిన అవసరం లేదు. తెలంగాణ పట్ల తెలంగాణను ప్రేమించేవాడే తెలంగాణలో ఉండాలి. వాడు ఎవడైనా సరే, ఏ భాష ఏ ప్రాంతమైన వాడైనా సరే, తెలంగాణను ద్వేషించడానికి ఇక్కడ ఏమాత్రం హక్కు లేదు అని చెప్పగలిగేటటువంటి రావాలి. నాకు ఈ నిన్న మొన్న ఈ నాలుగైదు రోజుల్లో అసలు తెలంగాణలో నాయకులు ఎలా ప్రశ్నించలేదు? నాయకులు ప్రశ్నించకుండా ఉన్నప్పుడు ఎంతోమంది నిగ్ధలైట్లు ప్రశ్నించారు, ఎంతోమంది నిగ్ధలైట్లకు భయపడ్డారు. ఇది వాస్తవం. కానీ ఈరోజు ఒక సరి అయిన సమయము, ఒక సరి అయిన సందర్భంలో మచ్చుకు కూడా
కనబడకుండా పోయారే అనేటటువంటి ఆవేదన నేను చెందానండి. కాబట్టి నిగ్జలైట్ రూపంలో ఒక గన్ను పట్టుకునే కాకుండా ఒక ప్రశ్నించే మనస్తత్వం ప్రతి ఎదలో విదలాలి. ఆ ప్రశ్నించే మనస్తత్వం లేకపోతే ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ మనది కాదు, తెలంగాణ పవన్ కుమార్ది, తెలంగాణ జగన్ది, తెలంగాణ ఆంధ్ర సామ్రాజ్యవాదులది, తెలంగాణ ఆంధ్ర సామ్రాజ్యవాదులది. ఇది గుర్తించుకొని మనం నడుచుకునే కాలం చాలా దగ్గరలో ఉంది. కాబట్టి మన చేజేతులో మనం పాడు చేసుకుంటున్నాము. చాలామంది చాలా త్యాగాలు చేశారు, అందరి త్యాగం ఉంది, దాని ఫలితమే ఈరోజు. కానీ రాబోయే కాలంలో మనము చాలా జాగ్రత్తగా అసలు ఆంధ్రమైన ఏమాత్రం కనికరం అనేది, అయ్యో పాపం అనేది ప్లీజ్ విడిచిపెట్టండి. దయచేసి ప్లీజ్ విడిచిపెట్టండి. ఆంధ్ర గో బ్యాక్ అని అనలేదు మనము, ఆంధ్ర గవర్నమెంట్ గో బ్యాక్ అన్నాం. కానీ అతి తొందరలో మీరు ఒకవేళ ఇంకేదైనా కుట్రలు కుతంత్రాలు జరపడానికి అవకాశం ఇస్తే ఆంధ్ర గో బ్యాక్ అనే నినాదం తప్పకుండా రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందుకొరకు 1969లో మా ఉద్యమంతో ఆంధ్రులు కాదు అందరు శివని భయపడిపోయింది, వణికారు ఎక్కడి పడితే అక్కడ. కానీ 12-13 సంవత్సరాలలో ఏ ఆంధ్రుడు కూడా భయపడలేదు, ఎవరూ భయపడలేదు. అంతకన్నా విచ్చల విడిగా ఈరోజు విహరిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని భవిష్యత్తులో చాలా జాగ్రత్తగా, వేద కుమార్ గారు చక్క పెట్టారు, కానీ ఒక విషయం చెప్తున్నా, ఆంధ్రుల మీద, ఎందుకంటే వాళ్ళు సందు దొరికితే చాలు, ఎందుకంటే తెలంగాణ వాళ్ళు మంచి వాళ్ళు కాదని కాదు, తెలంగాణ వాళ్ళు మెత్తని వాళ్ళు. మెత్తని వాళ్ళల్లో కూడా ఒక బానిస ఛాయలు అలుముకున్న వాళ్ళు, ఒక పదవి వ్యామోహం కొరకు ఇప్పుడు నరసింహారెడ్డి గారు చెప్పిన చూడు, వాదంలో వాదం, ఏ వాదం పెద్దది అంటే పెద్దది కాదు, అవసరమైన వాదం అవకాశవాదం, అవసరమైన వాదం అవకాశవాదం. సో ఈ అవకాశవాద ముసుగులో కొందరు కాంగ్రెస్ నుంచి, కొందరు బీజేపీ నుంచి, కొందరు టీఆర్ఎస్ నుంచి, నేనేమంటున్నంటే అసలు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరెవరు మంత్రులుగా ఉన్నారో వాళ్ళు గెలుసుడు కాదయ్యా, వాళ్ళందరూ కూడా ఈ తెలంగాణలో జరిగిన ప్రతి అన్యాయానికి కూడా వాళ్ళు బాధ్యులే. మీరు ప్రచారం చేస్తారా? మా శంకర్ను ఒక కాన్స్టిట్యూన్స్లో నిలబెడతా ఓటేస్తారా? పైసలు లేకుండా ఓటేస్తారా? ఏమి ఎక్కడ పోతున్నామండి? ఏ తెలంగాణ ఎందు కొరకు, ఎవరి కొరకు తెలంగాణ, ఎవరి కొరకు, ఎవరిని ఉద్ధరించడానికి కొరకు తెలంగాణ? ఎవరి కొడుకును, ఎవరి బిడ్డను, ఎవరి అల్లుని, ఎవరి మామను, ఈ వారసత్వ రాజకీయాల గురించా, బానిసత్వ రాజకీయాల గురించా, ఎవరి కొరకు ఈ తెలంగాణ? నా తెలంగాణ కాదు ఇది. ఆనాడే నేను చెప్పాను, బ్రహ్మానంద రెడ్డి పోయి ఇంకో రెడ్డి వచ్చినంత మాత్రాన్ని తెలంగాణ నాకు అవసరం లేదని చెప్పాను. దాని అర్థం ఎంతుంది? ఒక పెద్ద సోషలిజము, ఒక గాస్పెల్, ఒక పుస్తకం రాయొచ్చు ఇది. బ్రహ్మానంద రెడ్డి గారు పోయి ఇంకొక తెలంగాణ రెడ్డి ఎవరైనా వచ్చినంత మాత్రాన్ని తెలంగాణ బాగుపడదు. కాబట్టి తెలంగాణలో ఒక నిజాయితీ పరుడైన ఒక సామాన్యుడు కూడా ఈరోజు తెలంగాణ పేరు మీద ఎలక్షన్లో నిలబడాల్సిన అవసరం ఉంటే, వారిని గెలిపించుకునేటటువంటి మనస్తత్వం ఉంటే, వారిని గెలిపించుకునేటటువంటి ఒక వాతావరణం వస్తే ఆ తెలంగాణ కావాలి నాకు, ఆ తెలంగాణ కావాలి. ఆ తెలంగాణకు సిద్ధంగా ఉన్నారా? అందుకొరకు రీకన్స్ట్రక్షన్, దట్ ఈజ్ మై రీకన్స్ట్రక్షన్. రెండు మా మిత్రుడు అడిగారు, ఒకటి, సార్ నవనిర్మాణం అంటే ఏందన్నా అని. నవనిర్మాణం అంటే అంటే వ్యాక్యూమ్ ప్లేస్లో మన ఇష్టం వచ్చినట్టు, మన ఊహలకు తగ్గట్టు, మన ఆలోచనకు తగ్గట్టు ఒక కొత్త నిర్మాణాన్ని నవనిర్మాణం అంటాం. పునర్నిర్మాణం అంటే ఏంటి అన్నా అని అడిగాను. పునర్నిర్మాణం అంటే ఉన్నదంతా కూలగొట్టి మళ్ళీ బునాదుల కాడి నుంచి కొత్త అదే ప్లేస్లా కొత్త కట్టడం పునర్నిర్మాణం. ఈ రెండు చాలా మాటలు వింటున్నాను నేను, ప్రతి ఒక్కరి ఇవి కూడా ఈ మాటలకు అర్థం లేకుండా పోయింది. పునర్నిర్మాణం అన్నప్పుడు మీరెవరు పనికిరారు, నవనిర్మాణం అన్నప్పుడు కొత్త వాళ్ళని తీసుకురండి, కొత్త రక్తం తీసుకురండి, కొత్త ఆలోచన సమంతని దీంట్లోకి తీసుకురండి, ఒక నిరుపేదని తీసుకురండి, ఒక సామాన్యుని తీసుకురండి. కాబట్టి అటువంటి రీకన్స్ట్రక్షన్ మనకు కావాలని కోరుతూ ఈరోజు నాకు ఇచ్చిన అవకాశానికి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను.